బ్రహ్మోత్సవాలైనాక పండుగలైనాక గల్లపెట్ట లెక్క పెడతారు గుళ్ళకాడ బంగారం చదివిచ్చేటోళ్ళు కొందరైతే పైకం చదివిచ్చేటోళ్ళు ఇంకా కొందరు అవన్నీ తీసి ఎంచి గంత అందన వచ్చింది గింత అందన వచ్చింది ఆ పైకం తోటి గా సౌలతి చేస్తాము గీ సౌలతి చేస్తామని చెప్తారు గుడోళ్ళు సేమ్ అట్లనే ఒక తాన పండుగలైపోయినాక లెక్కలు తీసిండ్రు అప్పుడు ఏమరికైందో సుడురిజరా సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకలమ్మ గుడి ఆఫీసర్లు మత్తు మైమగల్లోళ్ళబ్బా ఎంత మైమున్నదంటే గుండం లేని గుడిలా అమ్మవారికి తెప్పోత్సవం చేస్తారు పుస్తకట్టకుండా కళ్యాణం జరిపిస్తారు బయటికి తెలవకుండా బ్రహ్మోత్సవం చేస్తారు సప్పులు లేని కళాకారులకు కట్నాలు చదివిస్తారు హౌ మల్లా ఏది చేయకుండా 25 లక్షల బిల్లులెత్తిండ్రంటే ఎంత పనిమంతుల సూడురిగా పాత రికార్డులు మర్రేస్తే భక్తుల కండ్లు బైర్లు గమ్మినాయి అనుకోరాదురి అమ్మవారికి పావు తక్కువ 4 కిలోలతోటి బంగారి బోనం చేపిస్తే రికార్డుల 2.5 కిలోలే రాసిండ్రట కడమదేమైందో లెక్కపత్రం లేదు గర్భగుడికి ఎండి దాపిస్తానికి భక్తులు కానుకలు సమర్పిస్తే లెక్కలు తికమకున్నాయట ఒకదానికొకటి బయటకొస్తుండే వరకు ఎంక్వైరీ నడుస్తుంది ఇప్పుడు అన్నపూర్ణ మీద నేను కంప్లైంట్ చేశాను అంతమా అశోక్ సార్ మీద కంప్లైంట్ చేశాను వీణ వెంకటేష్ మీద మోనాచారి మీద ఇట్లా కంప్లైంట్ చేసుకుంటూ వస్తున్నా ఎంక్వైరీలా ఏం తేల్తదో గాని దొంగ లెక్కలు రాసి లక్షలకు లక్షలు మింగినోళ్ల సంగతి ఆ మాంకాలమ్మే చూడాలిగా